ఇవాళ ఆయన రాసిన లెటర్ ఒకసారి చూస్తే ఎఫ్ఎస్ఎల్కి పంపించాలండి, ఇది ప్రభుత్వాన్ని కోరుకుంటా నేను. 2011లో లింగమనేని రమేష్ గారు నేను పెట్టుకున్నానండి ఒక దరఖాస్తు అన్నాడు. ఇది సంతకం అండి లింగమనేని రమేష్ గారిది 2011లో. ఇది నిన్న రాసిన సంతకం లేఖలో, దీనికి సంబంధమే లేదు. ఇది నిజమైతే ఇది అబద్ధం, ఇది ఫోర్జరీ డాక్యుమెంటు. ఇది నిజమైతే ఇది చంద్రబాబు రాశాడు, నువ్వు రాయలా, లేకపోతే అక్షరజ్ఞానం లేని వాళ్ళ అబ్బాయి రాశాడు. ఎవరు ఏది? అందుకని అంటున్నాం ఎఫ్ఎస్ఎల్కి వెళ్లాల్సిందే ఇవన్నీ కూడా. రెండవది, ఇందాక చెప్పారు సర్వే నెంబర్ 271 అనేది ప్రభుత్వ భూమి అని చెప్పి డొంక అని చెప్పేసి పుంజ అంటే హీప్ చిన్న చిన్న కుప్పల్ లాంటిది, అది నదీ పరివాహక ప్రాంతం, ఇవన్నీ ఉన్నాయి. 254, 250, 272, 271 సర్వే నెంబర్లు వీటన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ రేపు లెక్కలు తీసి ప్రభుత్వ భూమిని ఎంత ఆక్రమించుకున్నావో, ఏమి అనుమతులు లేకుండా కట్టావో, ఇవన్నీ కూడా తీసి క్రిమినల్ కేసులు కూడా నీ మీద వెళ్ళటానికి ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ ప్రభుత్వాన్ని నేను కోరతా. 420 ఐపీసీ, 420, 468, 471 నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఈ మూడు నా మైండ్లోకి వచ్చినాయి. ఇంకా ఎన్ని మోసాలు చేశారో తీస్తాము. అసలు ఇల్లు అగ్రికల్చరల్ ల్యాండ్కి కన్వర్షన్ లేకుండా రెసిడెన్షియల్ ల్యాండ్ కట్టడము, నేను మళ్ళీ G+1కి అనుమతులు తీసుకున్నానని చెప్పి చెబుతా ఉన్నాడు, కట్టిందేమో G+2. ఎంత అన్యాయంగా దారుణంగా ఇవన్నీ మోసాలు చేసి మళ్ళా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పేసి దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బాధపడిపోతున్నారంట, వాళ్ళ గుండె కోతలకు గురైపోతా ఉన్నాయంట. ఆ ముసలాయన ఒక నన్ను ఈయన ఈ డబ్బులు తీసుకొని వార్తలు రాసి ఆయన ఒక ఆయన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి ఎంత తప్పుడు సంకేతాలు ఇస్తారండి. ప్రజలు ఏం గుడ్డోళ్ళు కాదండి, ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయింది ఒకటే ఒకటండి, నాది కాదు ఇల్లు, నాకేం సంబంధం అండి అని చెప్పినటువంటి వీడియో అందరూ ఈ ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళా ఇవాళ నా ఇంటిని కూల్చేస్తున్నారయ్యా అని అంటే ఎవడు నమ్మట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి నిందలకి నేను, పైగా మీ మీద మీ అక్రమ నిర్మాణాల మీద, నువ్వు ఒక్కడవే కాదయా, మొత్తం 60-70 మందికి నేను ఇప్పించా. ఏవైతే విలాసవంతమైన బంగ్లాలు కట్టుకున్నారో వాళ్ళందరూ చట్టానికి ముందు దోషులే. వాళ్ళందరికీ నేను రెండుసార్లు నోటీసులు ఇప్పించా గౌరవ హైకోర్టు తోటి. వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే, సిఆర్డిఏకి లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఇకనైనా సరే దయచేసి లింగమనేని రమేష్ గారు మీరు తప్పు చేస్తే తప్పులు ఒప్పుకోండి, తప్పు చేయకపోతే రండి. చెబుతున్నా, ఇప్పటికైనా చెబుతున్నా రండి. మీరు స్థలము ఊరు ఎక్కడికి రమ్మంటారో రండి, నేనేం అవసరం లేదు. నేను నా దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని వస్తాను, మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని రండి. లేదంటే మీకు ఒకవేళ మీకు నేను ఇప్పుడే చూపించా కదా ఈ సంతకాలు, మీ కాదు నాది కాదయా, నాతో భయపెట్టో బెదిరించో రాశారు, లేకపోతే నాకు తెలియకుండా నేను సంతకాలు పెట్టించారంటారా, ఆ పెట్టిన చంద్రబాబును వాళ్ళ అబ్బాయిను రమ్మనండి, కూర్చుందాము తేల్చుకుందాము దీన్ని. అంతేగాని ప్రభుత్వం ఒకవైపున చట్టాలకు లోబడి పనిచేస్తూ ఉంటే అది ప్రపంచం మొత్తానికి చుట్టి అన్యాయాలు అక్రమాలు ఏదో ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టుగా చేయడం మాత్రం ధర్మం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా లింగమనేని రమేష్ గారికి, అదేవిధంగా అజ్ఞాతంగా యానకుండి రాపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెబుతా ఉన్నాను అండి.